జమ్మికుంట పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కీటకాలు సర్పాలు వస్తున్నాయని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లలోని పలు వస్తువులు కొట్టుకుపోయాయని, ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరాబ్ అయ్యాయని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. సార్, మాకు మొత్తం ఇల్లంతా వరదే, మొత్తం స్లాబ్ అంతా ఉరుతుంది, ఇల్లంతా వలిగింది, మొత్తం ఆగమాగం ఉన్నది ఇల్లు, రోడ్ల పొంటి నీళ్ళే, మాకు నిలబడకుండా ఉన్నాం మేము. మాకు ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మమ్మల్ని వరదలు చంపుతారో చెప్పుర్రి. మీరు మా ఓటు వేస్తాం, గెలిపించుకుంటాం. మీరు మమ్మల్ని మంచిగా ఉంచుకుంటేనే మీకు మేము ఓటు గెలిపిస్తాం. గారికి మంత్రులకు అందరికీ సహకరించి తెలియజేసేది ఏమనగా అంటే, ఈ వార్డులో 22 వార్డులో ఈ వార్డు నెంబరు మూలి అయితే మాకు ఏం సహకరించలేదు. ప్లస్ వేరే వార్డు నుండి ఢిల్లీ పని అయ్యేటదు స్పాట్లో ఫోన్ చేసి మా పిల్లలతో మాతో తడుచుకుంటా ఆయన సహాయం చేసిండు. ముఖ్య విషయం ఏమంటే, మన పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేటతోటే స్పాట్లో మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సహకరించారు. వాళ్ళు జీపులలో తీసుకుపోయి మా వేరే చుట్టాల ఇంట్లో మా పిల్లలు పెద్దలు జారగొట్టిండు. ముఖ్యం ఏంటంటే, మార్కెట్ గోడ కూలి ఇంకా నీళ్ళు మొత్తం గొంతు దాకా వచ్చినాయి. ఆ గోడ కూలకున్నా కూడా ఈ మురీలు కాలువలకు ఎన్నోసార్లు మేము రిపోర్ట్లు ఇచ్చినాం, ఇక్కడ చైర్మన్లకు వాళ్ళకు తెలియజేసినాం. చేసినప్పుడల్లా బట్టి వచ్చి మార్కెట్ ఒక రోడ్డు తీరు తీసి రిలీఫ్ చేయాలని కోరిన సూత కూడా బట్టి కొప్లింగ్ తీసుకొచ్చి కాలువ తిరుగ తీసి అంతే తప్పించి ఏం లేదు. ఇప్పుడు మార్కెట్ గోడ కూలి ఆ నీళ్ళు ఈ నీళ్ళు మొత్తం 5 మూరల నీళ్ళు మొత్తం ఇళ్ళకి వచ్చి పిల్లలతో సహా మేము చెట్ల కిందకి వచ్చి తల దాడుచుకోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు వర్షం పడ్డా కానీ మా పెళ్ళిళ్ళైనా ఏమైనా కానీ ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. దీన్ని మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా ఎవరు స్పందించేవారు లేరు. ఇది మళ్ళీ ఏంటంటే ఇంకోటి మార్కెట్ కూడా పగిలి మొత్తం ఇళ్ళకి వచ్చినాయి, ఉన్న రేషన్ బియ్యం సామాన్ మొత్తం కొట్టుకోవచ్చు. దీనికి మా కౌన్సిలర్ కూడా రెస్పాన్స్ కాలే. మేము అడిగేది ఒకటే, మాకు ఈ ఏమైనా నష్టపరం జరిగిందో దానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.